వాసా జాన్సనయ్య గారు ఒక అభిషక్త గురు పరిచర్యలో కొనసాగిన పరిచర్య ఈనాటికి గ్రామాలలో మరియు ఆయా పట్టణాలలో చేసినటువంటి గొప్ప పరిచర్య మరవరానటువంటి పరిచర్య అనేక గ్రామ ప్రజల హృదయాలలో ఇంకా చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి గొప్ప దైవజనుడు. అతన్ని తలుచుకుంటే అతని సేవ గురించి ఎంతో గొప్పగా ప్రజలు చక్కని మాటలతో అనేకులను సంతోషపరిచేటువంటి మాటలు ప్రజల నోటల నుండి ఒలుకుతున్నటువంటిది. వారి సేవ గ్రామ ప్రజలలో మరి ముఖ్యంగా పేద బిడ్డల ఎడల ఎంతో దయగలిగి ఆ పేద బిడ్డలను చేరతీసి వారికి ఉన్న దానిలో ఆ పేద బిడ్డలతో పంచుకొని యేసయ్య ప్రేమను వారికి ఎంతగానో రుచి చూపెట్టినటువంటి ఒక గొప్ప దైవజనుడు వాసా జాన్సన్ అయ్య గారు. కేవలం సువార్తను మాటలతోనే కాదు కానీ తాను క్రియలతో యేసయ్యను చూపెట్టినటువంటి ఒక గొప్ప దైవజనుడు. నిత్యము పండుకున్నా లేచిన మాట్లాడినా నడిచిన మొత్తంకి యేసయ్యనే ఘనపరిచినటువంటి ఒక గొప్ప దైవజనుడు. తాను జీవించిన జీవితము దేవునికి మహిమకరంగా సేవ చేయడానికి అధికారులు ఏ గ్రామానికైనా ఎటువంటి స్థలానికైనా బిడ్డను పంపించినప్పుడు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు కొరకే అని బ్రతికిన దైవ సేవకుడు. తనకు దేవుడిచ్చిన చక్కని తోటి సాయకురాలు నిత్యము తనతో ఉంటూ కలిసి ఇద్దరు నమ్మకమైన సేవ చేసిన దంపతులు. వారి ఇరువురి దాంపత్య జీవితం పరిచర్య ఒక మాదిరి, ఒక స్ఫూర్తి. వారికి దేవుడిచ్చిన ముగ్గురు కుమారులు, ఆ ముగ్గురు కుమారులను కూడా వారు సేవ చేస్తున్న ఆ యేసయ్య కొరకే ఆ బిడ్డలను పెంచాలని పెంచినటువంటి చక్కని సేవకుని కుటుంబం. ఈ దినము ముగ్గురు కొడుకులు సమాజంలో గౌరవంగా, మర్యాదగా, మట్టసంగా 10 మంది చేత మనన పొందేటువంటి విధంగా బ్రతుకుతున్నారంటే అది వాసా జాన్సన్ అయ్య గారు అమ్మగారు పెంచిన విధానం. ముఖ్యంగా వారు అకస్మాత్తుగా మరణించిన మరణం ఒకవైపు అధ్యక్ష మండలానికి, మరొక వైపు కుటుంబానికి అది లోటే. ఈ దినము నా ప్రత్యేకంగా కుటుంబానికి ఆదరణ, ధైర్యము దేవుడు నిత్యము దయచేసి నేను విడువను, నేను ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు అమ్మగారితో, పిల్లలతో, వారి కుటుంబాలతో దేవుడు నిత్యము ఆ వాగ్దాన్ని నెరవేరుస్తూ నిరీక్షణతో బిడ్డలు బ్రతుకుటకు దేవుడు తన కృప దయచేయుగాక. ఆమేన్.